అందరికీ నమస్కారం. యాక్చువల్గా జంబలకడి పంబ అనే డైలాగు మా కామెడీ గురు రాయలింగ్ గారు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ నుంచి ఒక సినిమా ఈవీ గారితో చేయటం, మేమంతా నెల రోజులు వైజాగ్లో రకరకాల డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటే అక్కడ ఏంటి లేని పిచ్చోళ్ళు అయిపోయారా నిజంగానే అలా చూసేవాడు వైజాగ్లో. సో అలాగా ఒక నెల రోజులు ఆ సినిమా అయిపోయింది. అలాగే ఆ స్కూల్లో ఆ చేసిన ఆ స్టోరీ కానీ, మేమందరం చిన్నపిల్లలు అయిపోయి ఆ స్కూల్లో ఆ సీను యాజ్ ఇట్ ఈస్గా 2 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్యాకప్ అయ్యేదాకా నవ్వుతూనే ఉన్నాం షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా. సో అట్టగా ఈవి గారు సినిమా మళ్ళీ జంబలగడి పంబ చేయటం అనేది శ్రీనివాసరెడ్డి నిజంగా లక్కీ ఫెలో. జయంబు నిచయంబురా అది జంజాల గారి డైరెక్షను. జంబలకడి పంబ ఈవి గారు ఎవరైతే జంజాల గారి దగ్గర కోఆర్డినేటర్గా తను పనిచేశారో, సో మళ్ళీ అదే డైరెక్టరు ఆ సినిమా టైటిల్ పెట్టుకోవటం నిజంగా చాలా మంచి టైటిల్ ఇది. అంత నరేష్ గారు యాక్ట్ చేసిన జంబలగడి పంబ ఎంత పెద్ద హిట్ అయిందో, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి చేసిన జంబలగడి పంబ అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు ముందుకొచ్చి డైరెక్టర్ గారు గతంలో రైట్ రైట్ అనే సినిమా చేశారు, వారికి డైరెక్షన్లో ఇది 2వ సినిమా. అండ్ హీరోయిన్ నాలాగే రెండు చుట్టాలు పడుతున్నాయి. అంటే నీకు అర్థమైపోయింది కదా సినిమా హిట్ అని. అదే సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.